అందరికీ నమస్కారం. సభలో ఉన్నటువంటి పెద్దవాళ్లకు కూడా నా నమస్కారాలు. టైం లేదు కాబట్టి ఒకే ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోదలుచుకున్నా. అదేమిట్రా అంటే, మంది కరువు సీమ, మనకు శక్తి వంచన లేకుండా కృషి చేసి నీళ్ళిచ్చి దారిద్రాన్ని పాల్చడానికి రైతాంగానికి బ్రతికించడానికి మహాసేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. ఈ సందర్భంగా ఒక చిన్న మనవి చేయదలుచుకున్నా సార్. ఒక ప్రాజెక్ట్ సారి ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అది 7,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 7,000 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏప్రిల్ మే తర్వాత 7,000 కోట్ల రూపాయలతో మీరు శాంక్షన్ చేస్తే మా గుత్తి కాదుష్ట సింగనమల్ల తాడిపత్రి ఇవన్నీ కూడా రమారవి 80,000 ఎకరాలు పారుతుంది. పాతవి నీళ్లు రాక అల్లాడుతున్నాం, వాటన్నిటి కూడా నీళ్ళు వస్తుంది. దయచేసి మీకు సరైనా సరే, యూ కెనాట్ డూ ఇన్ దిస్ గవర్నమెంట్, బట్ నెక్స్ట్ గవర్నమెంట్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తప్పకుండా శాంక్షన్ చేయాలా. అట్లాగే సింగనవల్ల కాన్స్టెన్స్ లో కూడా ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ గా అది కూడా మీ దగ్గర ఉంది. అదేమిటంటే పుట్టూరు, కోమిటికుంట్ల, జీసీ పల్లె ఆ ప్రాంతాలకు దట్ ఈస్ పూర్తి వెనుకబడ్డ ప్రాంతం, హార్టికల్చర్ ప్రాంతం కాబట్టి మీకు సర అనకుండా డబ్బు అనేటువంటి మాట లేకుండా దయచేసి అది శాంక్షన్ చేసి వెళ్తుందా. మిమ్మల్ని మరొక మారు హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, ఏదేమైనా సరే మనము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని మిమ్మల్ని అందరి జిల్లా ప్రజల అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.